हाय फ्रेंड्स मनम नेट ऑन चेस्ते एक्कुवगा ए वेबसाइट्स वाडतां फेसबुक व्हाट्सएप लेदा यूट्यूब लो वीडियो चूडडं एप्पुडू इवे वेबसाइट्स नी वाडुतुंटे बोर कोडुतुंदि कदा अंदुके ई वीडियो लो मी कोसं कोन्नि इंट्रेस्टिंग मरिकोन्नि यूजफुल वेबसाइट्स नी चेप्पबोतुन्ना अंते कादु आ वेबसाइट्स की संबंधिंचिन लिंक्स नी ई वीडियो किंद उन्न डिस्क्रिप्शन लो इव्वडं जरिगिंदि ई वीडियो पूर्तिगा चूसिन तर्वात मीकु नच्चिन ఒక్కొక్క దాన్ని చెక్ చేయండి మరి ఆ వెబ్‌సైట్ ఏంటో ఇప్పుడు చూద్దాం daysworld.com మనం పుట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు గడిచాయో ఈజీగా చెప్పగలం కానీ మనం పుట్టి ఎప్పటికి ఎన్ని రోజులు గడిచాయో చెప్పడం కష్టం అటువంటప్పుడు ఈ daysworld అనే వెబ్‌సైట్ కి వెళ్లి మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఇస్తే చాలు మనం పుట్టిన తర్వాత ఇప్పటికి ఎన్ని రోజులు గడిచాయో వెంటనే చెప్పేస్తుంది ఉదాహరణకి की ना పుట్టిన రోజుని ఇచ్చి లెట్స్ గో మీద క్లిక్ చేశాను సో నేను పుట్టి 8273 రోజులు గడిచాయట అంతే కాదు మనకు దగ్గరలో ఉన్న మైల్ స్టోన్స్ ని కూడా ఇది చూపిస్తుంది అంటే 17 జనవరి 2022 నాటికి నేను పుట్టి 10000 రోజులు గడిచాయట సో ఫ్రెండ్స్ మీరు కూడా మీరు పుట్టిన తర్వాత ఎన్ని రోజులు గడిచాయో చూసుకోండి ఖాన్ అకాడమీ చాలా మందికి ఏదో ఒక స్కిల్ ని గాని సబ్జెక్ట్ ని గాని పెంచుకోవాలని ఉంటుంది కానీ దగ్గరలో ఎటువంటి కోచింగ్ సెంటర్లు ఉండకపోవచ్చు ఉన్న వాటి ఫీజు ఎక్కువగా ఉండవచ్చు పోని ఆన్లైన్ లో నేర్చుకుందాం అంటే అవి కూడా రకరకాల ఫీజులు కట్టమని అడుగుతాయి అటువంటి వారికి ఈ ఖాన్ అకాడమీ అనే వెబ్‌సైట్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వెబ్‌సైట్ లో మ్యాథ్స్ సైన్స్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ కోడింగ్ హిస్టరీ ఫైనాన్స్ ఇలా అన్ని సబ్జెక్టులు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఈ వెబ్‌సైట్ లో పాఠాలన్నీ వీడియోల రూపంలో క్లియర్ గా అర్థమయ్యేలా ఉంటాయి కాబట్టి మీరు కూడా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే ఈ ఖాన్ అకాడమీ అనే వెబ్‌సైట్ లో జాయిన్ అవ్వండి flightradar24.com ఈ వెబ్‌సైట్ లో ఈ ప్రపంచంలో ఉన్న ఏ విమానం గురించైనా తెలుసుకోవచ్చు ఏ విమానం ఎక్కడ ఉంది ఇప్పుడు ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తుంది ఇలా అన్ని విమానాలకు సంబంధించిన ట్రాకింగ్ వివరాలను ఈ వెబ్‌సైట్ లో చూడవచ్చు ఉదాహరణకు మీరు ఏదైనా ఒక విమానం మీద క్లిక్ చేస్తే ఆ విమానాలకు సంబంధించిన పూర్తి వివరాలు వాటి టైమింగ్స్ అన్నీ తెలుస్తాయి ఇలా అన్ని ఫ్లైట్స్ ఎలా మూవ్ అవుతున్నాయో చూడడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఒకసారి మీరు కూడా చూడండి donothingfor2minutes.com కంప్యూటర్ మీద అదే పనిగా పని చేసే వారికి కొంత సేపటికి విసుగు పుడుతుంది అటువంటప్పుడు కొద్దిగా రిలాక్స్ అవ్వాలి అనుకుంటే donothingfor2minutes.com అనే వెబ్‌సైట్ కి వెళ్ళండి ఈ వెబ్‌సైట్ లో 2 నిమిషాల పాటు హాయిగా రిలాక్స్ అవ్వొచ్చు అంతే కాదు 2 నిమిషాల పాటు టైం కౌంట్ అవుతూ ఉంటుంది ఈ టైం లో సముద్రపు అలలు పక్షుల శబ్దాలు వినబడతాయి ఒకవేళ ఈ 2 నిమిషాల్లో మీరు మౌస్ కదిపినా కీబోర్డ్ లో ఏదైనా టైప్ చేసినా టైం మళ్ళీ మొదటికి వెళ్తుంది సో మీరు మౌస్ ని గాని కీబోర్డ్ ని గాని టచ్ చేయకుండా ఉండాలి ఈ సారి కంప్యూటర్ ముందు మీకు విసుగు పుట్టినప్పుడు కొంచెం సేపు ఈ వెబ్‌సైట్ కి వెళ్లి హాయిగా సముద్రపు అలల శబ్దాలు వింటూ రిలాక్స్ అవ్వండి wavesilk.com ఈ వెబ్‌సైట్ లో మీరు గ్రాఫిక్స్ కి సంబంధించిన అద్భుతమైన డిజైన్స్ ని ఈజీగా గీయవచ్చు దీనిలో రకరకాల రంగులు వెరైటీ డిజైన్లు కూడా ఉంటాయి మీరు గీసిన డిజైన్ ని సేవ్ చేసుకుని మీ కంప్యూటర్ గాని ఫోన్ గాని వాల్ పేపర్ గా పెట్టుకోవచ్చు అలాగే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోవచ్చు ఈ వెబ్‌సైట్ తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీలో ఉన్న క్రియేటివిటీని బయటికి తీయండి noisely.com ఈ వెబ్‌సైట్ లో వర్షం పడడం ఉరుములు గాలి వీయడం మంటలు పక్షుల శబ్దాలు ఇలా రకరకాల శబ్దాలు చాలా నేచురల్ గా ఉంటాయి మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా 2-3 శబ్దాలను మిక్స్ చేసుకుని ఒకేసారి వినవచ్చు ఒక్కసారి మీరు ఈ వెబ్‌సైట్ కి వెళ్లి ఆ శబ్దాలను వినండి అచ్చం బయట వర్షం పడితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఈ నాయిస్లీ లాంటిదే మరో వెబ్‌సైట్ ఏ సాఫ్ట్ మర్మర్ మీరు ఈ శబ్దాలను ఫోన్ లో కూడా వినవచ్చు
అందుకోసం ఈ సాఫ్ట్ మర్మర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. చివరగా ఇప్పుడు నేను చెప్పబోయే వెబ్సైట్తో మీరు మీ నాలెడ్జ్ని పెంచుకోవడమే కాకుండా తినడానికి తిండి లేని ఎంతోమంది పేదవాళ్లకు మీరు సహాయం చేసిన వారు అవుతారు. ఆ వెబ్సైట్ పేరు freerice.com. ఈ వెబ్సైట్లో వరుసగా ప్రశ్నలు వస్తూ ఉంటాయి, మీరు వాటికి సమాధానాలు ఇవ్వాలి. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 10 బియ్యం గింజలను మీ పేరు మీద ఈ వెబ్సైట్ వారు పేదవారికి దానం చేస్తారు. వీటిలో రకరకాల లెవెల్స్ ఉంటాయి. అలాగే మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్టో ఆ సబ్జెక్ట్ని ఎంచుకుని ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వవచ్చు. అయితే ముందుగా ఈ వెబ్సైట్లో సైన్ అప్ అవ్వాలి. అలా చేస్తే మొత్తం మీరు ఎన్ని బియ్యం గింజలను దానం చేశారో ట్రాక్ అవుతూ ఉంటాయి. అంతేకాదు, మీకు ర్యాంకింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఈ వెబ్సైట్ ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల బియ్యం గింజలను తినడానికి తిండి లేని ఎంతోమందికి దానం చేసింది. ఆ వివరాలను ఈ వెబ్సైట్లో చూడవచ్చు. ఎప్పుడు ఆ క్యాండీ క్రష్ రేసింగ్ గేమ్లనే కాకుండా ఇటువంటి గేమ్స్ కూడా ఆడితే కొంతమందికైనా సహాయం చేసిన వారు అవుతారు. మరి ఇటువంటి మంచి వెబ్సైట్స్ గురించి మీ ఫ్రెండ్స్కి తెలియాలంటే ఈ వీడియోని ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా అందరికీ షేర్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియోలో చెప్పిన అన్ని వెబ్సైట్లకి సంబంధించిన లింక్ని ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల్ని మిస్ కాకుండా చూడడానికి వెంటనే తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఫేస్బుక్లో తెలుగుబడి పేజీని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.